హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. రామ్ చరణ్ పట్టు వస్త్రాలను ధరించి నుదుట కుంకుమ పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటోను వినే విదేయరామ చిత్ర బృందం కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. డి పార్వతి సమర్పిస్తున్న చిత్రం ఇది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో 10వ తారీఖు నుంచి ఓ పాటను తెరకెక్కించబోతున్నారు చిత్ర బృందం. బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఫైట్ సీన్లకు పెద్దపీట వేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో దాదాపు 7 భారీ పోరాట సన్నివేశాలు ఉన్నట్లుగా సమాచారం. వాటన్నిటిలోకి ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశం మాత్రం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది అనేసి తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. వివేక్ ఓబ్రాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రశాంత్, ఆర్యన్, రాజేష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలను సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు బోయపాటి శ్రీను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.